హలో, వెల్కమ్ టు లక్షితాస్తిక్ వ్లాగ్స్. లక్షితాస్తిక్ వ్లాగ్స్లో ఈరోజు ఎగ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేయబోతున్నాను. అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూస్తూ ఉండండి. ఫస్ట్ పెద్ద ఉల్లిగడ్డలు ఒక 4 తీసుకొని మామూలుగా దొడ్డుగా అయినా సరే కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఉల్లిగడ్డ పచ్చిగా కాకుండా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఈ కలర్లో రావాలా ఉల్లిగడ్డ, లైట్ బ్రౌన్ కలర్లో. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి, చల్లారాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు గుడ్లు బాయిల్ చేసుకోవాలి. మనకి ఎన్ని గుడ్లు కావాలి అనుకుంటే అన్ని గుడ్లు బాయిల్ చేసి పెట్టుకోవాలి. 5 అయితే 5 గుడ్లు, అట్లా క్వాంటిటీని బట్టి చేసుకోవచ్చు. మంచిగా ఒక 10-15 నిమిషాలు గుడ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టి సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా పొట్టు తీయాలి. పొట్టు ఈజీగా వస్తుంది ఈ విధంగా తీస్తే. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇట్లాగే అన్ని గుడ్లు ఇలానే తీసేసుకోవాలి. పొట్టు ఈజీగా వచ్చేస్తుంది, విరిగిపోదు గుడ్డు. అన్ని ఇలా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూడండి. చూడండి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి గుడ్డుకి. మనము ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఘాట్లు పెట్టుకొని ఉప్పు కారము కొంచెం మసాలా పసుపు వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడే ఎగ్ కర్రీకి టేస్ట్ వస్తుంది అన్నమాట ఎగ్స్ ఫ్రై చేసుకుంటే. ఇట్లా ఫ్రై చేయాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి ఎగ్స్ అప్పుడు. చూస్తున్నారా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టిన గుడ్లు అన్నీ. ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఉల్లిగడ్డ ఫ్రై చేసి పెట్టామో ఆ ఉల్లిగడ్డ టమాటాలు డైరెక్ట్ కట్ చేసి మిక్సీ గ్రైండర్లో వేసుకోవాలి. అందులోనే ఫ్రై చేసి పెట్టిన ఉల్లిగడ్డ కొంచెం కాజు, టేస్ట్ కోసం కొంచెం కాజు కూడా వేస్తున్నాను. ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి, టేస్ట్ కోసం వేసాను. వేసిన తర్వాత మంచిగా పేస్ట్ చేయాలి. ఏవైతే గుడ్లు ఫ్రై చేశానో అవి పక్కన పెట్టాను చూడండి, అదే గుండీలో కూర గుండీలో ఏదైతే పేస్ట్ చేశామో ఆ పేస్ట్ ఇందులో వేసేయాలి. మంచిగా ఒకసారి ఫ్రై చేయాలి ఆ నూనెలో. టమాటో పచ్చిగా పేస్ట్ చేసుకున్నాం కదా, అందుకే మళ్ళీ మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలాలి, అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు పేస్ట్. ఆ తర్వాత చూడండి ఎట్లా ఆయిల్ పైకి వచ్చింది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆయిల్లోనే వేయాలి పేస్ట్, కాకపోతే నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇట్లా వేసినా మంచిగా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది. నెక్స్ట్ మనకు సరిపడ కారం, టేస్ట్కి తగ్గ కారం వేయాలి. ఎంత తింటామో అంతే కారం వేయాలి. ఆ తర్వాత
ఏదైతే పేస్ట్ చేసామో అదే వాటర్, పేస్ట్ ఉంటుంది కదా అందులోనే వాటర్ పోసి మిక్సీ జార్లో వాటర్ ఇందులో వేసాను. వేసారు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో గ్రేవీ, హోటల్ స్టైల్లో వస్తుంది కర్రీ. కొంచెం చింతపండు నీళ్ళు కూడా పోసుకోవాలి. నానబెట్టి గుజ్జు తీసినాను, అదే వాటర్ ఇందులో వేస్తున్నాను. మంచిగా మా ఉడకాలి గ్రేవీ. చూడండి ఎట్లా ఉడికిందో, ఆయిల్ పైకి వచ్చింది కదా. అదే టైంలో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రై చేసి పెట్టుకున్నాయి ఇందులో వేస్తున్నాను. హోటల్ స్టైల్లో వచ్చింది ఏ బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో కర్రీ. బగారా రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, జీరా రైస్లోకి బాగుంటుంది, వైట్ రైస్లోకి బాగుంటుంది. సూపర్గా ఉంటుంది కర్రీ. లాస్ట్లో గరం మసాలా కొద్దిగా వేయండి, అది మీకు నచ్చితేనే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఫ్లేవర్ బాగుంటుంది. లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేయొచ్చు. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్